లక్ష్మి, ఇంతే మీ ఇద్దరు ఎక్కడికెళ్ళారు? మేము షాపింగ్ వెళ్ళి అటు నుంచి మూర్తి అంకుల్ గారి ఇంటికి వెళ్ళాం. మరి నాకు ఫోన్ చేసింది ఎవరు? మేమేం చేయలేదన్నయ్య. అయితే దీనికి కారణం, మై గాడ్, చూసావా పిండి, నిక్షేపంలో ఉన్న మనిషికి హఠాత్తుగా గుండుపోటు రావడం ఏమిటి, శుభకార్యం ఆగిపోవడం ఏమిటి? అవునమ్మా, పాపం ఏమవుతుందో ఏమో. వయసుకి ఎన్నో కళ్ళు, ఆ ఉన్నదేదో చాలే ఓ అమ్మడాలోనే ప్రేమ. దుడుకు వయసుకి ఎన్నో కళ్ళు, ఒళ్ళు కలవందే వయసు సద్దు మణగదు.
నా మీద పగబట్టి బుస కొట్టే నీ ఆట కట్టించాలనే వచ్చాను పరశురాం. చట్టవిరుద్ధమైన పని నేనేమీ చెయ్యలేదు ఎస్పీ సాబ్. ఆ మాట నీ నోట వస్తుందని నాకు ముందే తెలుసు పరశురాం, అందుకే నేను ఇప్పుడు ఎస్పీగా రాలేదు. చట్టాన్ని అనుసరించి రూల్స్ ప్రకారం నడవాల్సిన అవసరం నాకు లేదు. కారణం, రాజీనామా అనే కత్తెరతో నా చేతులకున్న చట్టం అనే బంధాన్ని కత్తిరించబోతున్నాను. ఐసి అన్నట్టు చక్కని చుక్క నీ చెల్లెలలా ఉంది. అర్జెంటుగా అందరూ క్లబ్ ఖాళీ చేయండి. విజయ్, ఏమిటి పని? నాతోరా. ఏమిటి విజయ్, రాజీనామా ఇస్తున్నావా? నువ్వు ఇవ్వాలనుకున్న ఈ కాగితం రాజీనామా కాదు విజయ్, ఆలోచన లేని నీ ఆవేశానికి ఒక పెద్ద గుర్తు. పరశురాము గురించి పదే పదే ఆలోచిస్తూ నువ్వు మతిలేని వాళ్ళ తయారవుతున్నావు. అవును సార్, నేను మతిలేని వాళ్ళ మారిపోతున్నాను. నా మనసులోనూ ఆలోచనలోనూ నా కళ్ళల్లోనూ అనుక్షణం పరశురామ మెదుతున్నాడు. విజయ్, సారీ సార్, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నా చెల్లెల జీవితంతో ఆ పరశురామ చెలగాటమాడుతున్నాడు. అందుకనే ఆవేశం పట్టలేక కర్తవ్యాన్ని బాధ్యతని మర్చిపోయి ఆ నీచుల విషయంలో తొందరపడ్డాను. విజయ్, ఆశ నీ చెల్లెలు మాత్రమే అనుకుంటున్నావా? నాకు కూతురు లాంటిది కూడాను. ఆమె బ్రతుకు గురించి భవిష్యత్తు గురించి నువ్వు ఎంత ఆవేదన పడుతున్నావో నాకు తెలుసు. చూడు, ఇప్పటి వరకు ఆ భుజంగరావు చావు యాక్సిడెంట్ అనే నేను నమ్మాను, కానీ పంకజం సంఘటనతో నాకు కూడా వీటన్నిటి వెనుక ఆ పరశురాము చెయ్యుందని నిర్ధారణగా అనిపిస్తోంది. అతి త్వరలోనే నేరాలు చేసి అతని చేతులకు సంకెళ్లు పడేటట్టుగా అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఏర్పాటు చేస్తాను. ఒకే దెబ్బకు రెండు పెట్టలు. నీ అమ్మ చెమ్మ చెక్క సాబ్, ఇక మన కథ నడిపించాలి. చెప్పండి సాబ్. విజయ్ గాడి చెల్లెల్ని తూపై కకావికం చేస్తానని పరశురాం ఛాలెంజ్ చేశాడు. తెలివిగా దాన్ని మనం ఎత్తుకుపోతే అది పరశురాం పనిని విజయ్ గాడు అనుకుంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ పొట్టుకు చస్తారు. లక్ష్మి, మీరు ఊటీ గెస్ట్ హౌస్ దగ్గరనే నాకు ఫోన్ చేయండి. ఆశ, అక్కడ మీరు ఏ భయం లేకుండా ఉండొచ్చమ్మా. అన్నయ్య, నువ్వు లేకుండా వదిన నేను అక్కడ ఒంటరిగా ఉండాలంటే ఎంత లేదన్నా, ఏదో భయంగా ఉందన్నయ్య. పిచ్చి పిల్ల, నేనుండగా నీకు భయం ఏటమ్మా? ఎలాంటి ప్రమాదం నీకు రాదు. నిజమేనమ్మా, ఏదన్నా ప్రమాదం వస్తే పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీ అన్నయ్య గారు భయపడాలి, కానీ మీకెందుకమ్మా భయం? కుక్కుని నేనెప్పుడు భయపడలేదమ్మా. కాసేపు నువ్వు నోరు ముస్తావా? ఇక మేము బయలుదేరతాండి. ఆశా పదమ్మా. అమ్మా, మీ ఆరోగ్యం.